బుల్లితెర ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తూ రియాలిటీ షోస్ కే డెఫినేషన్ గా నిలిచిన ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. నిజానికి బిగ్ బాస్ మొదట ప్రారంభమైంది హిందీలోనే. హిందీలో మొదలైన ఈ బిగ్ బాస్ షో ఇప్పటికే దాదాపు 17కు పైగా సిరీస్ ని ఫినిష్ చేసుకుని ఇంకా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ పాన్ ఇండియా రేంజ్ లో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ గా బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు పొందింది. అలాంటి బిగ్ బాస్ హిందీలో మొదలైన తర్వాత కేవలం హిందీలోనే కాకుండా తర్వాత తమిళ్లోనూ, కన్నడలోనూ, మలయాళంలోనూ, ఇప్పుడు మన తెలుగులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ రోజు రోజుకి రక్తి కట్టిస్తున్న మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 చాలా బాగా ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఓ కంటెస్టెంట్ కుటుంబంపై దాడి చేసి తల్లిని తీవ్రంగా గాయపరిచారు అంటూ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది. మరి ఇంతకీ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు, ఆవిడ తల్లికి ఎందుకు గాయాలయ్యాయో ఆ వివరాల్లోకి వెళ్తే, మన బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాదు ఇప్పుడు తమిళ్లో కూడా 7th సిరీస్ ప్రారంభమైంది. ఇక తమిళ్లో కూడా అత్యంత ప్రేక్షకాదరణ పొందడం, పైగా తమిళ్ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది ఎవరో కాదు విశ్వవిఖ్యాత నటుడు అయిన కమల్ హాసన్ గారు. ఇక కమల్ హాసన్ గారు కూడా నాగార్జున గారి మొదలుగానే గత కొన్నాళ్లుగా ఈ బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యం. అయితే ఇలాంటి సందర్భాల్లోనే తమిళ్లో జరిగే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కి అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ లో ఓ సెలబ్రిటీ కూతురు ఒకప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా, ముఖ్యంగా వ్యక్తిగత విషయాలతో సంచలనాత్మకమైన విషయాలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఎక్కువగా మాట్లాడుకునే ఒకప్పటి హీరోయిన్ వనితా విజయ్ కుమార్ గారి కూతురు అయిన జోవిక కూడా తమిళ్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. అయితే జోవికాకి ఇప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. గేమ్ చాలా బాగా ఎత్తు స్ట్రాటజీగా ఆడుతుంది అంటూ మంచి ప్రేక్షకాదరాన్ని, హయ్యెస్ట్ ఓటింగ్స్ ని సంపాదించుకుంటూ వచ్చింది. అయితే వెనిత కూతురు అయిన జోవిక ఈ మధ్య కాలంలో తన షోలో తనతో పాటు ఓ కంటెస్టెంట్ గురించి అభ్యంతరం చెప్పడం, అది కూడా తమిళ నటుడు అయిన ప్రదీప్ పైన, ఇతడు హౌస్ లో ఎక్కువసేపు బాత్రూమ్ దగ్గరే గడుపుతున్నాడు అని, అమ్మాయిలమైనా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయం గురించి చెప్పాలి అంటూ బిగ్ బాస్ తో చెప్పడం మాత్రమే కాదు హోస్ట్ అయిన కమల్ హాసన్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రదీప్ ధోరణిని గమనించిన కమల్ హాసన్ గారు కూడా అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడంతో హౌస్ లో నుంచి బయటకు వచ్చాడు. అలా నన్ను హౌస్ లో నుంచి బయటకు వచ్చేలాగా రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేసింది జోవికానే అంటూ అతడి ఫాలోవర్స్ బాగా కక్ష పెంచేసుకున్నారట. అందుకే జోవిక తల్లి ఒకప్పటి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన వనితా విజయ్ కుమార్ గారు ఆమె ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి ఆవిడ మొహంపై గుర్తు తెలియని వ్యక్తులు పిడిగుద్దులు గుద్ది రక్తం వచ్చేలాగా తీవ్రమైన గాయాలు చేసి పారిపోయారట. ఇక తాను పూర్తిగా గాయపడ్డానని, ఆ సంఘటన తనని బాగా భయపెట్టింది అని, ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఓసారి రికవర్ అయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, పైగా బిగ్ బాస్ అనేది ఒక గేమ్ మాత్రమే, దాన్ని ఇంతగా పర్సనల్ గా తీసుకుని నా మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తాను గాయపడిన మొహంతో ఇన్స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఈ విషయాన్ని షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదండి అసలు సంగతి. ఓ పక్క మన తెలుగులో ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 7 సీజన్ ఉల్టా పుల్టాగా కొనసాగుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీలకు సంబంధించిన విషయాలు ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు అచ్చు అలాగే ఓ కంటెస్టెంట్ తల్లిపైన దాడి జరిగింది అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.